ఓకే యప్ ఒక మైక్ ఇవ్వండి ముందు ప్రణవం గారు రండి లేడీ సిస్ట్ నమస్కారం అండి యా ముందుగా మారుతి గారికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ లార్లింగ్ స్వామి గారికి అనిల్ సార్ తిరువీర్ గారికి యా డైరెక్టర్ గారు నాకు ఒక విషయం చెప్పున్నారు అంటే మీరు పాటల్లో చెప్పండి ఏదైనా అని మాటల్లో కన్నా రాతల్లో ఉన్న రీతి బ్రతుకు బ్రతుకుతీరు ఉంటుందా తీరు బట్టి నీ రాతే మారుతోందా ఈ పాట తత్వంలాగా ఉంటుందండి దీనిలో నేను ఫస్ట్ ఈ సాంగ్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు నేను ఆరు పల్లవులు రాశావు దానికి సార్కి దానిలో ఉన్న సాహిత్యం నచ్చి ఈ సిచ్యువేషన్లుగా అన్నీ సింక్ అవుతున్నాయి నాకు వీటన్నిటిని కూడా నేను వాడుకుంటానని చెప్పి ఆ తత్వాన్ని రెండు సాంగ్స్గా చేస్తున్నారు దానిలో నాకు నచ్చిన లైన్స్ ఏంటంటే ఇంకా మా తెరలయే ము సిరేస్తూ ఉంటుందే తెరలన్నీ మాయమయ్యే దారంటే లోనదారే అంటే చూడడానికి ఒక రెండు లైన్స్ చెప్పినట్టున్నా కానీ దానిలో ఇఫ్ యూ సీ దట్ యాన్లీ ఈవెన్ సిర్ సింపుల్ వర్డ్స్ అయినా కానీ లోకం అనేది మిథ్య అంటుంటారు టు ఫ్రీ ఫ్రమ్ ద ఇల్యూషన్ ద ఓన్లీ వే ఈజ్ ఇన్ లోపాలు చూసుకోకపోతే కుదరదు అని ఇక్కడ విలన్ కూడా ఇది సింక్ అవుతున్నాయి ఆ విలన్ అనే అతను ఇప్పుడు దానిలో ఇంకొక సాంగ్ ఏంటంటే చేసేది ఎవరంట చేయించేది ఎవరంట నిజమంతా తెలిసిందంత మా ఏనంట ఇవన్నీ కూడా ఈ సాంగ్కి రాసినవి అండి చూడడానికి చాలా చిన్న చిన్న వర్డ్స్లో ఉన్నా కానీ దానిలో అద్వైతం వినబడుతుంది ఒక స్టిల్నెస్ వినబడుతుంది ఓకే ఒక దారి దొరుకుతుంది ఇవన్నీ కూడా ఈ కథ తాలూకా ఛాయల్ని చాలా బాగా వ్యక్తపరిచేయండి నేను కూడా నా బెస్ట్ చేస్తున్నాను దీనిలో సరే ఈ సాంగ్స్ అన్నీ రాయడానికి నాకు ఏమి మోటివ్ ఇచ్చిందంటే ఐ కన్సిడర్ లైఫ్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ హ్యాపెనింగ్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ అది అలా జరిగిపోతూ ఉంటుంది కాబట్టి దీనిలో నేను రాసిందండి నా రాతకి మూలం ఏంటంటే రాసేది ఎవరంట రాయించేదెవరంట నిజమంతా తెలిసిందా అంతా జరిగేనంట థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా చాలా చక్కగా ఉంటుంది సాహిత్యం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ గెస్ట్లతో మనం మాట్లాడిచ్చేస్తాం కాబట్టి ముందు సో బిగ్ బిగ్ టికెట్ లాంచ్లోకి వెళ్ళిపోదాం బిగ్ టికెట్ తీసుకుని రండి సో డైరెక్ట్ మారుతిగారి చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ అరగబోతుంది సో యా అందరూ అందరూ వేదిక మీద ఉన్న వారందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సో రేపు మనందరినీ పలకరించబోతున్న సినిమా ఆపరేషన్ రావణ్కి సంబంధించిన బిగ్ టికెట్ మారుతిగారి చేతుల మీదుగా లాంచ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ సో యా ఇంకా నేను కాదు గెస్ట్లలో కొంచెం ముందు అలా ఆర్డర్లో వెళ్ళనా నేను ఓకేనా మీకు ఓకేనా సరే అయితే ఫస్ట్ నేను డార్లింగ్ స్వామి గారికి మైక్ ఇచ్చేస్తున్నాను మీడియా మిత్రులకి అలాగే మా గారికి మన గెస్ట్గా వచ్చినటువంటి తిరువీరు గారికి అన్న నమస్కారాలు ఈ ఆపరేషన్ రవాణా మూవీ నాకు చూపించారు చాలా బాగుంది నాకు సినిమా చూడగానే ఏమనిపించిందంటే జనరల్గా మనకి చిన్నప్పటి నుంచి మనకి ఏది మంచి ఏది చెడు నెక్స్ట్ ఇవి చెప్పగలిగేది మొదటి పేరెంట్స్ ఆ తర్వాత టీచర్స్ ఆ తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత లిటరేచర్ బుక్స్ ఈ బుక్స్ చదవడం వల్ల ఒక పేషెన్సీ నెక్స్ట్ సొసైటీకి ఏది మంచి ఏది చెడు ఏది చెప్పొచ్చు ఏది చెప్పకూడదు అన్నది క్లారిటీగా మనకు అర్థమవుతుంది ఆ బుక్స్ వల్ల ఈ లిటరేచర్ వల్ల ఒక లక్ష్యం క్రియేట్ అవుతుంది సో నాకు తెలిసిన కొద్దిమంది మిత్రులు బాగా లిటరేచర్ చదివిన వ్యక్తి మా సత్య గారు సో ఆయనతో నాకు మొదటి నుంచి కూడా మేము ఎప్పుడు కలిసిన సినిమా గురించి బుక్స్ గురించి ఆ లిటరేచర్ గురించి మాట్లాడుతాం సో అటువంటి వ్యక్తి ఒక సినిమా చేసినప్పుడు ఒక కథ చేసినప్పుడు ఆ కథ చాలా అద్భుతంగా ఉంటుందని నా ఫీలింగ్ అట్ ది సేమ్ టైం దాంట్లో ఒక ఫిలాసఫీ సొసైటీకి ఏదో చెప్పాలి అన్న ఒక ఒక ఫీలింగ్ నెక్స్ట్ సొసైటీలో ఏం జరుగుతుంది ఏ ఏది బ్యాడ్ ఏది గుడ్ ఇది క్లారిటీగా విషయం చెప్పాలి అని ఇవన్నీ పెట్టుకుని ఒక కథ చేస్తారు సో అలా ఈ కథ చేశారు ఆయన సో ఆ కథని ఆయన అనుకున్నట్టు విజువల్గా చేయడం చాలా బాగా చేశారు అంటే అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ సినిమా విజువల్ అంత బాగా చేయడం అనేది చాలా గొప్ప విషయం సో అది నాకైతే డెఫినెట్గా అది హిట్ అవుతుందని ఖచ్చితంగా అనిపించింది ఎందుకంటే ఈ మధ్యన ట్రైలర్స్ అవి చూసినా ఏం చూసినా ఆ మాస్క్ మ్యాన్ అవ్వచ్చు ఏదైనా ఒక ఇంట్రెస్ట్ అయితే బాగా క్రియేట్ చేశారు సినిమా చూడాలి ఖచ్చితంగా చూడాలన్న ఫీలింగ్ చాలామందికి క్రియేట్ అయింది ఈ మూవీ సో మన ట్రైలర్ కూడా అలాగే ఉంది సో అలాగే రక్షిత్ కూడా మూవీలో చాలా అద్భుతంగా ముందు సినిమాల్లో కన్నా వీటిల్లో బాగా షార్ప్గా చాలా బాగా చేశాడు సీన్స్ ప్రతి సీను పండించాడు సో వాళ్ళ నాన్నగారి చేతుల్లో తను ఇంకొక మెట్టు ఎదిగాడని యాక్షన్లో నటనలో ఇంకో మెట్టు ఎదిగాడని నాకు అనిపించింది అన్నమాట ఈ సినిమా ఏ రకంగా సరే హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈయన మన సత్య గారు మొదటి నుంచి బిజినెస్లో ఉన్నారు సో అందులో ఆయన ఆ జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఆయన ఆ లక్ష్యాన్ని చేరుకుని ఆ బిజినెస్లో సక్సెస్ సాధించారు సో అలాగే ఇప్పుడు ఈ బిజినెస్లోంచి ఈ క్రియేటివ్ దాంట్లోకి మళ్ళీ మారారు సో ఇందులో కూడా ఆయన సూపర్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను అనిల్ గారిని మాట్లాడసిందిగా కోరుకుంటున్నాము డైరెక్టర్ అనిల్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి మీ ఆలోచనలే మీ శత్రువులు ఇది నాకు బాగా నచ్చింది ఆ లైన్ డెఫినెట్గా అంటే ప్రతి ఒక్కళ్ళకి అప్లై ఈజీగా అవుతుంది ఒక్కొక్కసారి మనం ఎంత డార్క్గా ఆలోచిస్తాం మన మనకే భయం వేస్తుంది ఏంటి ఇలా ఆలోచించేసాం నేను సో అలాంటి ఒక సెన్సిటివ్ లైన్ తీసుకుని డెఫినెట్గా చాలా మంచి కథ వచ్చిందని నాకు ఆ ట్రైలర్ చూస్తే అర్థమైంది అలాగే సత్యగారు యాక్చువల్గా ఫస్ట్ నుంచి డైరెక్టర్ అవ్వాలని ఉందనుకుంటా నాకు చాలాసార్లు కలిసాను కానీ మధ్యలో ఎప్పుడు అలాంటి టాపిక్ రాలే కథలు చెప్పారు కానీ బట్ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఆయన చాలా ప్లాండ్గా ముందు వాళ్ళ అబ్బాయిని హీరోని చేసి ఒక నాలుగైదు సినిమాలు తనతో ట్రావెల్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుని ఇప్పుడు డైరెక్టర్ అవుతున్నారు ఇది చాలా కొత్తగా ఉంది అంటే ఒక ఫాదర్ డైరెక్షన్లో కొడుకు యాక్ట్ చేయటం అనేది బాలీవుడ్లో ఒక నలుగురు ఐదురు ఉన్నారు బట్ నాకు తెలిసి తెలుగులో పూరి జగన్నాథ్ గారు తప్ప ఇంకెవరు లేరు సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ సార్ మీకు అలాగే ఏంటంటే డైరెక్టర్ ఫాదర్ అయితే ఒక్కొక్కసారి బిడియం ఉంటుంది ఎక్కువ బట్ రక్షిత్ని చూస్తుంటే అంటే చాలా ఫ్రీగా మా నాన్న కదా ఏదైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఏదైనా చెప్పొచ్చు బాగా చేయొచ్చు అన్న ఫీల్ అయితే కనిపించింది నాకు అంటే కొన్ని సినిమాలు అంతకుముందు చూసిన సినిమాల కన్నా కొంచెం పరిణతి చెందిన నటుడులాగా అనిపించాడు నాకు అలాగే ఈ ఆపరేషన్ రావణ్ అనే టైటిల్ ఇందాక స్వామి గారు చెప్పినట్టు మనకు సమాజానికి రామాయణం ఏది చూసినా ముందు విలన్ అంటే రా చిన్నప్పటి నుంచి విన్న కథల్లో రావణాసురుడే విలన్ అనేది మనకి మైండ్లో కనపడుతుంది సో అలాంటి ఒక టైటిల్ పెట్టారంటే డెఫినెట్గా మనలో ఉన్న ఆలోచనల్ని ఆ శత్రువుల్ని చంపే దిశగా ఏం చూపించబోతున్నారు ఏం చేయబోతున్నారు అనేది రేపు థియేటర్లో చూద్దాం డెఫినెట్గా ఈ సినిమా అందరికీ మంచి హిట్ ఇవ్వాలని అందరికీ మంచి పేరు రావాలని ఎందుకంటే సినిమా అనేదే చాలా గొప్ప విషయం ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు స్ట్రగుల్ చేసి రాసుకుని కథ రాసుకుని ప్రొడ్యూసర్కి చెప్పి హీరోస్కి చెప్పి ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే డెఫినెట్గా అది ఆ హండ్రెడ్ ఫ్యామిలీస్కి ఒక పండగ లాంటిది అది ఎలాంటి సినిమాని కానీ చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు సో అలాంటి ఒక సినిమా రేపు రిలీజ్ అవుతుంది ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు మంచి హిట్ అలాగే మా సత్య గారికి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ అనిల్ గారు అనిల్ గారు ఎప్పుడైనా మీ లైఫ్ లో జరిగినదా మీ ఆలోచనలే మీ చిత్రాలు అంటే మరి అంత చాలా సర్ చాలా సర్ యా అంటే ఒకసారి మనకు వైల్డ్ థాట్స్ వస్తుంటాయి ఓకే అది అంటే చిత్రం బాండలండి ఇలా కూడా ఆలోచిస్తారా అని బట్ నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడో చోట ఉంటది డార్క్ సైడ్ బట్ tellar లేవగానే మళ్ళీ ఇదేంటి ఇలా ఆలోచిం రాత్రి ఒక ఫీల్ అయితే వస్తుంది అది ష్యూర్ నాకు వచ్చి ఉంటుంది లేదు అండి ప్లీజ్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి అనిల్ గారు సో నా ఐ రిక్వెస్ట్ మరి ఆపరేషన్ రావణ్ని మన ముందు తీసుకువస్తున్న డైరెక్టర్ వెంకట సత్య గారిని మాట్లాడుస్తనిగా కోరుకుంటున్నాను మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన అన్న స్వామి గారికి అనిల్ గారికి మా పలాస మా రంగారావు మోహన్ రావు మరీ ముఖ్యంగా మా మారుతి గారికి ధన్యవాదాలు మారుతి గారు గురించి చెప్పాలంటే ఇక్కడికి రావటం అనేది మారుతి గారు చిన్న విషయం అసలు నేను ఇక్కడ ఉంటా కారణం మారుతి గారే రక్షిత్ గారుగా రక్షిత్ కానీ నేను కానీ కాబట్టి మారుతి గారికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు ఈ సినిమా గురించి నేను ఆల్రెడీ కొన్నిసార్లు మాట్లాడాను కొన్నిసార్లు మాట్లాడాను ఈ సినిమాలో ముఖ్యంగా చేసిన డిఓపి నాని చాలా మంచి వర్క్ చేశాడు అలాగే ఎడిటర్ సత్య అలాగే ఈ సినిమాకి మాటలు రాసి నాతో డైరెక్షన్ టీంలో కో డైరెక్టర్గా పనిచేసిన లక్ష్మీ లోహిత్ పూజారి పేరుకి రెండే పనులే కానీ అన్ని పనుల్లోనూ లక్ష్మీ లోహిత్ నాతో పాటు ఈ సినిమా రిలీజ్ వరకు పక్కనే ఉండి నడిపిస్తున్నవాడు మా లక్ష్మీ లోహిత్ పూజారి సో ఈ సినిమా గురించి మీ ఆలోచనలే మీ శత్రువులు సైకో స్టోరీ అనే ట్యాగ్ లైన్స్తో సినిమా వస్తుంది కానీ ఇది నిజానికి ఒక చక్కటి ప్రేమ సెన్సిబిలిటీస్కి సంబంధించిన కథ ప్రేమని రకరకాలుగా చెప్పచ్చు ఆ ప్రేమ రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఎంత డీప్ ప్రేమ ఎంత వైలెంట్గా మారుతుంది అనేది ఒక మనిషి ప్రేమని ఎలా తీసుకుంటాడు ప్రేమ అంటే ఓన్లీ ఇవ్వటమే అనుకుంటే అది ఒక రకంగా ఉంటుంది ప్రేమ అంటే అంత నా మీద చూపించాలి అనుకుంటే ఇంకో రకంగా ఉంటుంది ఒక ప్రేమ ఇవ్వటమే కాబట్టి యాక్సెప్ట్ చేసి ఎదుటాలను ఒప్పుకుని ముందుకెళ్ళిపోవటం ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది బంధాలు అనుబంధాలు ఇష్టాలు ప్రేమ వేరు వేరని ఇప్పుడు దాకా ఒకటే అని అనుకున్నాం దాకా ఇది వేరని ఈరోజు తెలిసింది అని ఒక జనరేషన్ ముందు ఇవన్నీ కలిసే ఉన్నాయి బంధాలు అనుబంధాలు ఇష్టాలు ప్రేమలు అన్నీ కలిసి ఉన్నాయి ఒక జనరేషన్ ముందు ఇప్పుడు అన్నీ విడిపోయి విడిపోయి ఉన్నాయి కొంచెం డీప్గా ఆలోచిస్తే ఇది అర్థమవుతుంది అలాగే ఈ సినిమా ఇది సినిమాకి సంబంధించి ఇక ఈ సినిమా రిలీజ్ చేయటానికి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఇదంతా ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్దవాళ్ళు నలుగురు ఐదుగురు జాగ్రత్తగా ఆలోచించి సినిమాలను బతికించాలి ఎందుకంటే కొద్ది మందికి ఇక్కడ సినిమాలు రిలీజ్ చేయడానికి సినిమా టికెట్లు ఇవన్నీ ఇబ్బందులు లేవు కానీ సినిమా ఇండస్ట్రీలోనే చాలా మళ్ళీ చాలా ఇబ్బంది ఉంది అసలు సినిమా ముందు ముందు ఉంటుందా ఉండదా అనే అంత డౌట్ సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువ ఉంది కానీ దాన్ని సాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్లే పెద్ద మనిషి ఎవరు లేరు ఇక్కడ ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ సినిమాకి నిజంగా ఉన్న సమస్యలు ఏంటి ఇంత ఇంత రేట్లు పెంచడం వల్ల నిజంగా సినిమా దగ్గరికి తీసుకెళ్తున్నామా ఇంత పాపకారు అమ్మటం వల్ల నిజంగా సినిమాకి వస్తారా జనాలు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలని ఆలోచించాలి చాలా థియేటర్లు ఒక వారం మూసేసి ఒక వారం తెరుస్తున్నారు అని చెప్తున్నారు ఎందుకు సీరియస్గా ఆలోచించట్లేదు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక ఐదు ఆరుగురు పెద్దలు ఆలోచిస్తే చాలు ఇది నా విజ్ఞప్తి ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది అందరూ థియేటర్లో చూడండి మీ అందరినీ ఎగ్జైట్ చేస్తుంది థ్యాంక్ యూ సో పర్ఫెక్ట్ స్పీచ్ అసలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్ అండి డెఫినెట్లీ మళ్ళీ కలుద్దాం మనం సక్సెస్ మీట్లో కలుద్దాం డెఫినెట్గా అండ్ నా ఐ రిక్వెస్ట్ తిరువీర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం మారుతి గారికి ఆపరేషన్ రావని టీంకి మీడియా వాళ్ళందరికీ నమస్కారం ఓకే సో పలాసా అప్పుడు కూడా మారుతి గారు మాకు సపోర్ట్గా నిలిచారు ఈరోజు కూడా వచ్చారు సో లాగే రక్షిత్కి ఈ సినిమా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను అండ్ వెంకట సత్య గారు నేను మేము స్క్రిప్ట్ రీడింగ్ చేస్తున్నప్పటి నుంచి గమనించాను ఒకరోజు ఇది చెప్పొచ్చో లేదో ఈ సినిమాతో నేను భాగం అవ్వాల్సి ఉండింది కుదరలేదంతే నేరేషన్ ఇచ్చినప్పుడు ఈ సినిమా కథ మొత్తం తెలుసు నాకు నాకు కొన్ని ఫేవరెట్ థ్రిల్లర్ ఫిల్మ్స్ ఉంటాయి అది రాక్షసన్ కానీ లేకపోతే మర్దాని టూ కానీ అంజా పాత్ర కానీ సో నాకు అంతే కూజ్బంస్ వచ్చాయి ఈ స్టోరీ చెప్పినప్పుడు అదిరిపోయింది సో చెప్పడం వరకు ఓకే ఎలా తీస్తారో అనుకున్నాను టీజర్ వచ్చిన రోజు నిజంగా ఈయన ప్రొడ్యూసరే ఉన్నారా అప్పుడు అనిపించింది అంత బాగా తీశారు అసలు టీజర్ ట్రైలర్ పాటలు అన్నీ చూస్తే ఒక ఫస్ట్ టైం చేసిన ఆయనలాగా అయితే ఎక్కడ అనిపించలేదు సో రెగ్యులర్గా కథలు వింటూ ఉంటాము చాలా మందిని కలుస్తూ ఉంటాము కానీ ఇది చాలా ప్రొఫెషనల్గా తీశారు రీసెంట్గా నేను నిన్న డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ చదివాను రక్షిత్ వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి ఇచ్చింది పొద్దున ఫోర్ ఓ క్లాక్ వచ్చి సెట్లో కూర్చునే వాళ్ళు సెవెన్ ఓ క్లాక్ షార్ట్ పడేదంటే అసలు చాలా సంతోషంగా వేసింది మనకు తెలిసిన వ్యక్తులే ఈరోజు ఈ సినిమా చేస్తున్నారు దట్టు ఆయన ప్యాషన్ చూస్తూ ఉంటే నాకు తెలిసి రిటైర్మెంట్ లేనివి బిజినెస్ సినిమా ఇదే ఏదైతే ఉంటుందో ప్యాషను ఇష్టం అది మనకి వయసు అనేది అసలు ఎప్పుడు కూడా లెక్కలోకి రాదు అనిపించింది ఆయన ఎంత ప్రొఫెషనల్గా ఈ సినిమాను మలిచారో మనం చూస్తే చెప్పచ్చు ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది థియేటర్స్లో చాలా బాగా రిసీవ్ చేసుకుని థ్రిల్లర్స్ చాలా అందరికీ ఇష్టమైనవి ఓటీటీలో కానీ థియేటర్లో కానీ ఎక్కువ ఆడియన్స్ ఇష్టపడి ఇది సో వాళ్ళకి మంచి డబ్బులు తీకూడాలి అండ్ మంచి మంచి సినిమాలు ఇలాగే వాళ్ళ ఈ ప్యాషన్తో ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిరువేరు కాకపోతే మీకు లైఫ్లో ఎప్పుడైనా మీ ఆలోచనలే మీ శత్రువులుగా మారిన సందర్భాలు చాలా ఫ్రీక్వెంట్గా అనిపించేవి ఇప్పుడు తగ్గాయి ఓకే గివప్ చేద్దాం అనుకునేవాన్ని కానీ ఎందుకు ఇవ్వాలి అనిపించిన కొంచెం టైం పట్టేది బట్ ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చాను ఓకే వావ్ డెఫినెట్లీ ఇంత మంచి యాక్టర్ నాకు మీ ఆలోచనలు ఎప్పుడు చాలా పాజిటివ్గా ఉంటాయని అనిపిస్తుంది మీ వాట్సాప్ స్టేటస్ కానీ మీ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయినప్పుడు దాంట్లో ఎప్పుడు పువ్వులు మొక్కలు సో అవే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ పరేషాన్ టూ కోసం మేము వెయిట్ చేస్తున్నాము నా ఆలస్యం చేయకుండా మనం ఇచ్చేద్దాం రక్షిత్కి అందరికీ నమస్కారం అండి నేను ఈ సినిమాలో ఒక పద్యం పాడాను దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ పద్యం మళ్ళా పాడాలనిపిస్తుంది నాకు నెత్తురు మాంసఖండములు నిండిన పాపపు బండిలాగు ఈ గిత్త రవంతయే పరికింపదు స్వీయ భవిష్యమెట్టిదో కత్తి ఖరాన దాల్చి బలికై కొనిపోవు కసాయి వెంట పరివెత్తును మేక కంఠమున మ్రేలడు వే పచిగుర్లు మ్రేయుచు దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ ఇది ఇట్లాంటి పద్యాలు చాలా ఇంకా తెలియాలి మన జనరేషన్కి సో సినిమా అంతా ఇట్లా ఉండదు ఒక మంచి దీంట్లో ఒక హీరో తాలూకా క్యారెక్టరైజేషన్ చెప్పడానికి అది ఉంటుంది అండ్ సినిమా గురించి ముఖ్యంగా నేను ఈ స్టేజ్ మీద థ్యాంక్ చేయాలి మారుతి గారిని మారుతి అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ముఖ్యమైన కారణం మారుతీ గారే ఇప్పటికీ నా వెనకాలే ఉన్నారు నా పట్టుకునే ఉన్నారు ఇంకా ముందుకు తీసుకెళ్తారు అలాగే స్వామి గారు కానీ స్వామి గారు ఆల్వేస్ బీన్ అ సపోర్ట్ సిస్టమ్ అండ్ అనిల్ గారు అనిల్ గారు నేను ఒక సినిమా చేయాలి మేము అప్పుడు అనుకున్నాము తప్పకుండా ఒకటి వస్తుంది అనుకుంటున్నాను అండ్ తిరు తిరు గురించి మాట్లాడాలి పలాస అప్పుడు చాలా చాలా మేమిద్దరం నిజంగా బ్రదర్స్ అనే దీంట్లో చాలామంది అడిగారు మేమిద్దరం కూడా అలాగే ఉంటాం ఈ రోజుకి నేను రంగా అనే పిలుస్తాను తిరుగు నన్ను మోహన్ రావు అనే పిలుస్తాడు వి షేర్ సచ్ ఎ బాండ్ ఇట్లాంటి ఇట్లాంటి రోజుల్లో కూడా అంత జెన్యున్గా ఉంటాడు తిరు నాతో అది మాములు విషయం కాదు పిలవగానే వచ్చాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తిరు నువ్వు చేసి ఉంటే ఇంకా బాగుండేది ఈ సినిమా కానీ కొన్ని కారణాల వలన చెప్పినట్టుగా కుదరలేదు ఈ సినిమా గురించి ముఖ్యంగా మాట్లాడాలంటే మా నాన్నగారి గురించి మాట్లాడాలి ఆయన చాలా బాగా ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ కాకుండా చాలా బాగా చేశారు అంతకన్నా నేను మాట్లాడను ఏంటో నాకు చాలా ఉంది కానీ చెప్పలేకపోతున్నాను అండ్ మా నాన్నగారి తర్వాత లోహిత్ ఈ సినిమాలో ఫెంటాస్టిక్ జాబ్ వన్ ఆఫ్ ద పిల్లర్ లోహిత్ థ్యాంక్ యూ సో మచ్ మాతో ఉన్నందుకు ఈరోజు వరకు నిజంగా నన్న అని పిలుస్తాడు కానీ నాకు అన్నయ్య ఇలా లోహిత్ అంటే చా బాబాయ్ వయసు ఉంటుంది అది వేరే విషయం కానీ నాకు చాలా ఇష్టమైన నాకు చాలా కొంతమందితోనే నేను కనెక్ట్ అవుతాను కనెక్ట్ అయితే అంతే ఇదిగా ఉంటాను అట్లా ఒక కనెక్ట్ అయిన వ్యక్తి నాకు లోహిత్ నాకు జీవితం ఉంటాడు ఉంటావుగా ఉంటా మే కలిసి కూడా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాము సూన్ చెప్తాం థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ లోహిత్ ఈ కథ ఈ మాస్క్ మ్యాను ఇదేంటి ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయగలిగాము ఆడియన్స్లో మేము చేసే ప్రయత్నం అంతా చేసాము మేము అంతా చేసాము ఆడియన్స్కే వదిలేస్తున్నాము మీకు వదిలేస్తున్నాము నేనేదో మన ట్రైలర్ లాంచ్లో ఏదో మా నేను నేనే లేపుకుంటాను అది ఇది అని ఏదో ఆవేశంలో అట్లా మాట్లాడతాము దాని ఉద్దేశం ఏదో మేము సినిమాలు తీసుకుని మేమే చూసుకుంటామని కాదు డె ఆ యాటిట్యూడ్లో కూడా నేను ఎప్పుడు ఉండను కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి సినిమా చేశాము మీరు మీడియా వారు అండ్ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని మా నాన్నగారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా నన్ను చిరస్థాయిలో ఉంచుతుందని ఇట్ షుడ్ బీ ఏ మెమరబుల్ సినిమా అని కోరుకుంటున్నాను అండ్ కెమెరామెన్ గారి గురించి మాట్లాడాలంటే కెమెరామెన్ నాని గారు చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు ఫ్యాంటాస్టిక్ జాబ్ చేశారు ఇక్కడికి రాలేపోయారు ఇవాళ అండ్ ఫైట్స్ జాష్వా మాస్టర్ చేశారు ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే నిజంగా వెరీ టఫ్ ఆ సిక్స్టీ ఫీట్ కంటైనర్ ఫైట్ ఎపిసోడ్ అయితే ఇట్ ఇట్ విల్ థ్రిల్ యూ అలాట్ చాలా కష్టపడి చేసాము కాళ్ళు కూడా ఎరగొట్టుకున్నాము ఇంకా రకరకాల ఇబ్బందులు పడ్డాము మ్యూజిక్ ఆర్ఆర్ వసంత్ గారు ప్రాణం పోసి కొట్టారు ఈ సినిమాకి నిజంగా సెకండ్ హాఫ్లో నేను నాలుగైదు సార్లు సినిమా చూశాను జనరలీ నాలుగైదు సార్లు సినిమా చూసిన తర్వాత అంత తెలిసిన సీన్లే వస్తాయి కానీ నాలుగైదు సార్లు చూసిన తర్వాత కూడా నాకు ఆ గూజ్ బంప్స్ ఒక ఒక సైక్ దీంట్లోకి వెళ్తుంది మీరు ఓపెనింగ్ ఇందాక ఒక అది చూశారు కదా అట్లాంటి మూమెంట్ సెకండ్ హాఫ్లో ఇంకా చాలా ఉంటాయి అండ్ ఈ మాస్క్ మెన్ ఎవరు ఈ మాస్క్ మెన్ ఎవరు ఒక కంటెస్ట్ పెట్టాము డెఫినెట్లీ మీరు వెళ్ళి ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఇచ్చిన ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు సిల్వర్ కాయిన్ ఇస్తాము నేనే వచ్చి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను గెస్ట్ చేయండి మాస్క్ ఎవరు రియల్లీ ఎక్సైట్ చేస్తుంది కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం ఎవరు ఎవరికి లీక్లు చేయొద్దు కాయిన్ కోసం కానీ దేనికోసమైనా కానీ ఆ థ్రిల్ పోతుంది ఆ ఇంట్రెస్ట్ పోతుంది సో ఎవరు లీక్ చేయొద్దు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ అందరికీ ఆదిత్య మ్యూజిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ జేడి సారీ జేడి మాస్టర్ గురించి చెప్పాలి ఈ సినిమాలోనేం కాదు నా నెక్స్ట్ సినిమాలో కూడా ఆయనే ఫుల్ ఆల్బమ్ చేశారు ఫ్యాంటాస్టిక్ సాంగ్స్ ఇన్ ఎ లిమిటెడ్ టైంలో బ్రహ్మాండంగా చేశారు థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ జేడీ మాస్టర్ అండ్ సంగీతన నాతో ఇది రెండో సినిమా చాలా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేసింది ఏదో హీరోయిన్ అంటే హీరోయిన్ పాటకు వచ్చి వెళ్ళిపోవడం కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ అండ్ రాధికా మేడం చేశారు ఈ సినిమాలో చాలా బ్రహ్మాండమైన సీన్లు ఉంటాయి సెకండ్ క్లైమాక్స్ సీన్ అయితే నిజంగా ఏంటి అసలు ఈ పర్ఫార్మెన్సు నిజంగా ఒక మదర్ తాలూకా ఆవేదన ఇట్లా ఉంటుందా అనేటట్టు చూపించారు అండ్ వినోద్ సాగర్ గారు చేశారు రీసెంట్గా మహారాజా అండ్ భారతీయుడిలో చేసిన వినోద్ సాగర్ గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఒక్కొక్కళ్ళు చేశారు ఈ సినిమాలో ఈ సినిమా ఒక సమిష్టి కృషి కాబట్టి చాలా బాగా వచ్చింది మీరందరూ బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎ లాట్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి ప్రణవం గారు అండ్ మా లిరిసిస్ట్ బ్రహ్మాండమైన పాటలు రాశారు ఇందాక నేను కూర్చుని అక్కడ ఆ స్క్రీన్ మ్యాచ్ చూస్తుంటే ఒక సైక్ దీంట్లోకి వెళ్తున్నాం అంటే ఇన్ అ పాజిటివ్ వే చాలా సూపర్ సాంగ్స్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎ లాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కాదు అడగడం అంటూ మొదలు పెట్టిన తర్వాత ఆకూడదు అంటారు కదా మీ అండ్ గీతా భగత్ గారు ట్రైలర్ కూడా ఆవిడే హోస్ట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మీరే మా అన్ని ఫంక్షన్లు చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ క్వశ్చన్ మీ ఆలోచనలే మీ శత్రువులుగా మారిన సందర్భాలు మీకు ఎప్పుడు ఉన్నాయి ఇంత మంచి ఫాదర్ ఉన్నప్పటికీ అంటే మీ ఆలోచనలే మీ శత్రువులు అన్న దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే మనలో నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి మీలో కూడా ఉంటాయి 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 నేను కూడా మనిషిని కానీ మన నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు డామినేట్ చేసినప్పుడు మనం మంచి వ్యక్తులుగా సమాజంలో ఉంటాం రైట్ అంటే ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా వస్తే ఎప్పుడైనా స్కూల్లో కానీ నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు కూడా అప్పుడప్పుడు పాజిటివ్ గానే ఉంటాయి ఆ యాంగిల్లో ఇప్పుడు ఇక్కడ నుంచి దూకితే ఏమన్నా కాలు ఇరుగుతుంది అనేది ఒక నెగిటివ్ ఆలోచన దూకడా ఉండటం అనేది రకరకాల పర్స్పెక్టివ్ లో తీసుకోవచ్చు అది కాబట్టి అంత పాజిటివ్ గా తీసుకుంటే దూకితే గ్యారంటీ ఇది అవుతుంది అప్పుడప్పుడు పాజిటివ్ ఆలోచన కూడా కరెక్ట్ అవుతుంది నాకు కూడా అర్థమైంది ఏంటంటే అర్థమైంది సో దీన్ని తెగితే లాగుతుందని అనిపిస్తుంది ఇక్కడ తోపదతుందో లేదో తెలియదు కానీ సో మరి ఆలస్యం చేయకుండా నేను మార్తి గారికి మైక్ చేద్దాం అనుకుంటున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు చాలా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చాలా చాలాసార్లు రెండు మూడు సార్లు అడిగాను ప్రసాద్ గారిని అడిగితే చూసుకుని చేద్దామని అనుకుంటున్నారన్నారు బట్ మంచి సీజను మంచి టైంలో ఆపరేషన్ రావడం సినిమా రిలీజ్ అవుతుంది ఈ సినిమా లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ చూశాను సినిమాని ఇక్కడ ఇదే ప్రసాద్ ల్యాబ్లో నిజంగా ఒక ఫాదర్ అయి ఉండి కొడుకుని హీరోగా పెట్టి ఒక థ్రిల్లర్ సినిమా ఇంత గ్రిప్పింగ్గా తీయడం అనేది చాలా రేరు అది ఆయన నిజంగా ఫుల్ ఫుల్ ప్లెజెడ్గా ఆయన ఎఫర్ట్ పెట్టి సినిమా మీద ప్యాషన్తో ఆయన వేరే బిజినెస్ నుంచి ఇక్కడికి వచ్చి ముందు హీ కొడుకుని హీరోయిన్ చేసి ఒక పలాస లాంటి కథ ఎంచుకుని ఆ కథని సక్సెస్ఫుల్గా తెర మీదకి తీసుకొచ్చి దాని తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమా మళ్ళీ ఈయన రూపొందించడం చాలా హ్యాపీగా ఉంది ఆయనే ప్రొడ్యూసర్ ఆయనే డైరెక్టర్గా ఈ సినిమా చేశారు అలాగే అంటే ఏ ఫాదర్కైనా యాక్చువల్లీ కొడుకుని హీరోగా చూసుకోవాలని ఉంటుంది కానీ చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారు అలా తక్కువ మంది సక్సెస్ అయిన వాళ్ళల్లో రక్షిత్ ఎందుకంటే తను నేను బిగినింగ్ నుంచి తిని చూస్తున్నాను అంటే తిని హీరో చేద్దామని అనుకున్న రోజుల్లో నేను యాక్చువల్లీ నిజంగా ఆయన ఏదో డబ్బులు పెట్టి వెళ్ళదు చేద్దామని అనుకున్నారనుకున్నాను కానీ బట్ తిన్లో ప్యాషన్ నిజంగా మన ఇంటి పక్కన కుర్రోళ్ళలాగానే యాక్టింగ్ చేయడం అంటే లండన్ బాబులు అనే సినిమాతో యాక్చువల్గా చాలా సింపుల్గా చేసుకుంటూ వెళ్తూ బట్ తిన్లో క్యారెక్టర్ కనపడుతూ ఉండేది హీరో కంటే ఆ క్యారెక్టర్ అనేది తర్వాత 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 నిజంగా పలాసాల్లో ఫుల్ ప్లెజ్డ్గా తన యాక్టింగ్ చేయడం మెస్ప్రెస్ చేశాడు దాని తర్వాత నేను రీసెంట్గా శశువద్ అనే సాంగ్ కూడా చూస్తే చాలా బాగా అనిపించింది డెఫినెట్గా రక్షిత్ నువ్వు ఒక మంచి హీరోతో అందులో డౌటే లేదు ఎందుకంటే ప్యాషన్తో పాటు ఆడియన్స్కి రీచ్ అవ్వడం అనేది ఒకటి ఉంటుంది చాలా తక్కువ మంది రీచ్ అవుతారు హీరోల్లో నువ్వు అలా రీచ్ అయ్యావు పలాసతో ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అట్లాగే మా ప్రసాద్ గారు ఆయన లోపల ఉన్న ఆలోచనలు అది శత్రువో మిత్రుడో తర్వాత రిలీజ్ తర్వాత తెలుస్తుంది ఎందుకనంటే ఆయన చాలా ప్యాషన్గా రాసుకున్న కథ అంటే ఒక తెలుగు పద్యం చెప్పాలని తప్పన పట్టడం సినిమాలో ఒక మంచి విషయం చెప్పాలని నెక్స్ట్ ఒక నావెల్ చదివితే ఎంత ఇంట్రెస్టింగ్గా వెళ్తుందో అలా సినిమా తీయాలని అట్లాగే పబ్లిసిటీ కూడా సినిమాలో ఉన్న క్యారెక్టర్ పాపం అతను ఫేస్ చూపించుకోవడానికి లేకుండా అతనికి ఒక ముసిగేసి కార్నర్లో కూర్చోబెట్టారు బట్ నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఎందుకంటే తనకి కూడా అసలు ఎవరైతేనో చూడాలి చేయాలి అని ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు అలాంటి ఇంట్రెస్ట్ని కలెక్ట్ చేస్తూ ఈ ప్రమోషన్ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు రేపు సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా ఈ సినిమా చూసి ఈ టీం అందరినీ ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అట్లాగే మన తిరువీర్ కూడా ఇక్కడికి వచ్చాడు తను చాలా గొప్ప ఆర్టిస్ట్ తిరువీర్ కూడా పలాసాలో అంటే ఎంత న్యాచురల్గా యాక్ట్ చేశాడో తెలుసు నేను ఇప్పుడే అన్నాను ఒక డిఫరెంట్గా కనిపిస్తా డార్లింగ్ నువ్వు అని అలాగే తిరువీర్కి ఈ టీం అందరికీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్ స్వామి గారికి అట్లాగే అనిల్ గారికి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఈ సినిమాని రేపు చూడండి చూసి ఎంజాయ్ చేయండి డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని నాకైతే నమ్మకం ఉంది ఎందుకంటే నేను చూశాను మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో చాలా బాగుంటుంది ఇలాగే ఇలాగే ఉంటుంది ముగ్గురు ఇలా ఉంటే ఒక విచిత్రంగా ఉంటాడు అంతేనా గీత అంతే మాతి మీరు ఏం చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ వన్స్ అగైన్ మీరు ఇలానే రక్షిత్కి ఆల్వేస్ మీ సపోర్ట్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అట్ ద సేమ్ టైం మంచి సినిమాలకి ఆల్వేస్ మీ సపోర్ట్ అందిస్తూనే ఉంటారు అది కొనసాగిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం అండ్ మీ డైరెక్షనల్ ఫిల్మ్ కోసం మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం ఆ విషయం మీకు కూడా తెలుసు ఎక్కడికెళ్ళిన మీరు దాని అప్డేట్ గురించి అడుగుతూ ఉంటారు అండ్ వెయిటింగ్ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాతి గారు వన్స్ అగైన్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ థ్యాంక్ యూ అండ్ అలాగే డార్లింగ్ స్వామి కూడా మరొకసారి కృతజ్ఞతలు అనిల్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మీరు ప్లీజ్ శ్వేత యా ఉంది ఇంకా ఉంది మనం కంటిన్యూ చేస్తాం ప్రోగ్రామ్ ని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం ఎన్ హ్యావ్ యు ఆర్ మాట్లాడని వాళ్ళు మాట్లాడతారు వసంత్ గారు ప్లీజ్ స్టే బ్యాక్ అండి స్టే బ్యాక్ పూర్ణాచారి గారు నేను ఒక్కదాన్నే మాట్లాడతానా ప్లీజ్ స్టే బ్యాక్ అండ్ మారుతి గారికి తిరువీర్ గారికి అండ్ డార్లింగ్ స్వామి గారికి మరొకసారి అనిల్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అండ్ మిగిలిన వాళ్ళందరూ ప్లీజ్ వెన్ ఉండవలసిందిగా స్టేజ్ మీదే కోరుకుంటున్నాము ఆఫ్ కోర్స్ మనం అతిథుల్ని మాత్రమే పంపిస్తున్నాము ఇవాళ గెస్ట్గా వచ్చేసిన సెలబ్రిటీస్ని మాత్రమే మనం పంపిస్తున్నాము మన ప్రోగ్రాం ఇంకా బాకీ ఉంది సో ఎస్ తిరువీర్ గారు రక్షిత్ రక్షిత్ గారు మీరిద్దరు మీ స్నేహబంధం మాకు తెలుసు కానీ ఆయన పెడుతున్నారు కాబట్టి మీరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం డైరెక్టర్ వెంకట్ సత్య గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఎస్ సో పూర్ణచారి గారు ఓవర్ టు యూ ఆఫ్టర్నూన్ అండి ఆపరేషన్ రావడనే ఈ చిత్రంలో ఒక మంచి మెలోడీ సాంగ్ రాసే అవకాశం వచ్చింది ముందుగా ఈరోజు గెస్ట్లుగా వచ్చిన మారుతి గారికి తిరువీర్ గారికి అనిల్ గారికి డార్లింగ్ స్వామి గారికి నేను మా టీం తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాను ఇలాంటి ఒక గ్రిప్పింగ్ సినిమాలో మెలోడీ సాంగ్ దొరకడం చాలా అరుదండి నేను ఇంతకుముందు కూడా చెప్పాను కథ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతున్న టైంలో ఒక చిన్న రిలాక్సేషన్ ఉంటుందన్నమాట ఆ పాటలో చిన్న సెలబ్రేషన్ మోడ్లో వస్తుంది ఆ పాట ఆ కథ ఆ కంటెంట్ని నాకు డైరెక్టర్ గారు చాలా ఇంట్రెస్టింగ్గా నైరెక్ట్ చేయడం దానికి తగ్గట్టుగా శర్వా గారు మంచి బాని ఇవ్వటం శ్రద్ధగా నేను దాన్ని రాయటం జరిగింది చందామా మా కథలోన్నాను మీరు యూట్యూబ్లో ఉండ ఉందండి ఈ పాటలన్నీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో ఉన్నాయి ఇక్కడికి వచ్చిన ఆదిత్య మా మాధవ్ గారికి నిరంజన్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను అలాగే రక్షిత్ గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచ్యులేషన్స్ అండి ఖచ్చితంగా ఇది పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే పెద్దవాళ్ళందరూ చాలా మంచి పాజిటివ్ విషయాలు చెప్పారు సో పెద్ద హిట్ అయి మీతో జర్నీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ సినిమాలో నాతో పాటు పాటలు రాసిన ప్రణవ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సత్య గారు థ్యాంక్ యూ అండి ఈ సినిమాలో నన్ను పాటు చేసినందుకు పెద్ద హిట్ అయి ఇంకా మన జర్నీ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే లోహిత్ గారు అద్భుతమైన డైలాగ్స్ రాశారండి ఒక్కొక్క డైలాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో మీరందరూ రేపు ఈ సినిమాని ఆదరిస్తేనే మళ్ళీ మట్టి మళ్ళీ ఇంకో పెద్ద సినిమాతో ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి గీత గారు మీకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ పూర్ణాచారి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్వేత విల్ స్పీక్ హలో ఎర్వన్ సో ఇక్కడ వచ్చిన అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హ్యావ్ డన్ ఏ బ్యూటిఫుల్ రోల్ ఇన్ దిస్ మూవీ ఐ సే చాలా ఎమోషనల్ రోల్ ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంతవరకు అన్ని పోలీస్ రోల్ గెస్ట్ ఆఫీసర్ రోల్ చేశాను డైరెక్టర్ నన్ను నమ్మి ఒక మంచి ఇమోషనల్ రోల్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు అండ్ ఐ మస్ సే హీరో రక్షిత్ గారు ఈజ్ లుకింగ్ డ్యామ్ స్టనింగ్ ట్రైలర్లో మీరు చూసే ఉంటారు లేడీ ఫ్యాన్స్ డెఫినెట్లీ లవ్ లవ్ ద లుక్ అండ్ ద మూవీ ఖచ్చితంగా ఐమ్ టెల్లింగ్ యూ చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ అండ్ ఐఎమ్ షూర్ Tomorrow you will be thrilled in the seats theater low We'll all see in the theaters. And many of you know Vijay they have sweet magic. And I have to say, the magic of sweetness can be seen on sets by all the artists. Satya Garu and Rakshit Garu is very supportive and down to, down to earth. And Lohitgar was also very supportive in dialogue uh, delivery when we were shooting. Thank you, Andy. And

గుడ్ ఈవ్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అండ్ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ ఆల్సో మారుతి సార్కి అండ్ తిరువీరు గారికి అండ్ ఎవరైతే గెస్ట్లు వచ్చి వెళ్ళారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్ నేను ఈరోజు చెప్పదలిసింది ఫస్ట్గా ప్రసాద్ సార్ మీకు వెంకట సత్యగా తెలుసు సార్ మాకు ప్రసాద్ సార్గా తెలుసు అండ్ సార్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాజ్ నాకు ఒక సార్ విత్ యువర్ పర్మిషన్ నా క్యారెక్టర్ నేమ్ చెప్పచ్చు కదా సో ఐ డీడ్ ఇన్ దిస్ ఆ లక్ష్మీ రోల్ మై క్యారెక్టర్ నేమ్ ఈజ్ లక్ష్మి అండి సో సార్ నన్ను ఎప్పుడు సెట్లో కూడా లక్ష్మి ఇలా చేద్దాం లక్ష్మి అలా చేద్దాం సార్ నా పేరు గుర్తుంది కదా మీకు సో అలా నా క్యారెక్టర్ని అండ్ నాకు ఒక కాస్ట్యూమ్ ఉంటుందండి అది ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే నా క్యారెక్టర్ కూడా అంత పవర్ఫుల్గా ఇచ్చారు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద నేను ఉన్నాను అండ్ ఆ క్యారెక్టర్కి నన్ను చూస్ చేసుకున్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ఇంకొకటి రక్షిత్ గారు సెకండ్ థింగ్ రక్షిత్ గారు నేను కాంబినేషన్లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ చేశామండి సో అసలు హీరో వస్తున్నారు అంటే టైప్ ఆఫ్ అటిట్యూడ్ అసలు ఏం లేదు మా ఫ్రెండ్ రక్షిత్ గారు సెట్లో ఎలా ట్రీట్ చేస్తారంటే ఓకే ఇది చేసేద్దాం చాలా కూల్ అండి డైలాగ్ చెప్తున్నప్పుడు కానీ ఏదైనా మాకు అడ్వైస్ ఇస్తున్నప్పుడు కానీ వెరీ కూల్ థ్యాంక్ యూ రక్షిత్ గారు ఐఎమ్ వెరీ గ్లాడ్ టు యూ వర్క్ విత్ యూ అండ్ లోహిత్ గారు థ్యాంక్స్ అండి మంచి మంచి డైలాగ్స్ నాకు ఇచ్చినందుకు అండ్ మంచి నా క్యారెక్టరైజేషన్ని చాలా అంటే ఇంప్రవైజేషన్ చేసినందుకు థ్యాంక్ఫుల్ టు యూ లోహిత్ గారు అండ్ మమ్మల్ని బాగా ప్రజెంట్ చేసినందుకు డిఓపి నాని గారు థ్యాంక్స్ అండి ఈరోజు ఇక్కడికి రాలేదు అండ్ ఆల్సో మై ఎక్కువ ఆర్టిస్ట్ నేను రాధిక గారితో వర్క్ చేశాను చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం రాధిక గారితో వర్క్ చేశాను అండ్ ఆల్సో చరణ్ రాజ్ గారు నేను చాలా ఎక్కువ స్పీచ్ ఇస్తున్నట్టున్నాను వన్ మినిట్లో కంప్లీట్ చేసేస్తాను సో ఐఎమ్ వెరీ గ్లాడ్ టు వర్కింగ్ విత్ ఆల్ దీస్ పీపుల్ అండ్ ఆల్సో ప్లీజ్ మీరు కొంచెం సపోర్టివ్గా మా మూవీని ఇంకొంచెం ఫార్వర్డ్ చేయండి అండ్ మీరు అనుకుంటే అది ఇంకాస్తా ముందుకెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ అండ్ టుమారో డూ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ మంచి కాన్సెప్ట్ ఉన్న ఫిలిం అండి ఇది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఆపరేషన్ రావన్ ఆన్ జూలై ట్వంటీ సిక్స్త్ ప్లీజ్ డూ వాచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్వేత థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషు గుడ్ లక్ అండ్ నవ్ లక్ష్మి లోహిత్ పూజారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం రైట్ హాయ్ అండి సార్ ఓకే సార్ నాకు మొట్టమొదటి అవకాశం ఒక రచయితగా మొట్టమొదటి అవకాశం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇచ్చిన మా డైరెక్టర్ వెంకట సత్య అలియాస్ ఏవిఎస్ వరప్రసాద్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను సార్ నేను మీకు ఏమీ ఇవ్వలేను నేను నా కృతజ్ఞతని ఇలాగే చూపించగలుగుతాను సార్ ఎందుకంటే ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశం రావడం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు ఆర్టిస్టులకి తెలుసు టెక్నీషియన్స్కి తెలుసు మీడియా వాళ్ళకి తెలుసు ఇక్కడ ఎవ్వరికీ అవకాశం అంత ఈజీగా రాదు ఆ అవకాశం నాకు సార్ వాళ్ళే వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను హీరో గురించి ఒక మాట రక్షితాన్న గురించి ఒక మాట చెప్తాను ఇందులో ఆయన ఆనంద్ శ్రీరామ్ అని క్యారెక్టర్ చేస్తున్నారు నేను ఏమీ ఎక్కువ చెప్పట్లేదు ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇదే మాట చెప్తారు ఆయన నిజంగా శ్రీరాముడు ఎందుకు శ్రీరాముడు అంటే తండ్రి మాట ఆయన జవదాటడు ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు ఈ మాట అది అతిశయోక్తి ఏం కాదు అలాగే ఈరోజు ఈ వేదిక మీద రాధిక మేడం లేరు ఆయన ఆవిడ రావాల్సింది ఆవిడ గురించి అతిశయోక్తి అనుకోకపోతే నటన అనే చిరునామాకి కేర్ ఆఫ్ అడ్డస్ మహానటి సావిత్రి అయితే పిన్ కోడ్ మాత్రం ఖచ్చితంగా రాధిక్ గారే ఆవిడ అంత బాగా చేశారు మించి ఆవిడ గురించి నేను ఏం మాట్లాడను రేపటి రోజు రేపు రిలీజ్ అవుతుంది ఆపరేషన్ రౌండ్ ట్వంటీ సిక్స్ అన్న థియేటర్స్లో మీరు చూస్తారు ఆవిడ నట విశ్వరూపం చూస్తారు ఆపరేషన్ రవణ్లో ఒక డైలాగ్ ఉంటుంది ఈ పురాణాలు ఇతిహాసాలు ఏం చెప్తున్నాయని కాదు నీ అంతరాత్మ నీకేం చెప్తుందో విను అది మాత్రమే నువ్వు చేయనుంటుంది అలా అనుకోబట్టే సొసైటీలో సైకోలు క్రిమినల్స్ ఎక్కువైపోయారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్సీఆర్బీ క్రైమ్ రిపోర్ట్స్ చూస్తే ప్రతి లక్ష మందిలో నాలుగు వందల నలభై ఐదు పాయింట్ తొమ్మిది మంది క్రైమ్ చేస్తున్నారు అలాంటి కండిషన్స్లో మనం బతుకుతున్నాం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఇండియన్ పేనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎవిడెన్స్ యాక్ట్ జ్యుడిషియరీ ఇలా ఇవేమీ మనిషిలో ఉన్న మృగాన్ని నియంత్రించలేవు అలా నియంత్రించగలిగేది ఒక్కటే అదే మన ధర్మం అందుకే అన్నారు ధర్మో రక్షతి రక్షిత అని కృతయుగంలో నాలుగు పాదాల మీద నిలబడిన ధర్మం కలియుగంలో ఒక్క పాదానికి పడిపోయిందంటే దానికి కారణం ఇక్కడ ఎవడికి వాడు చేసే కర్మ మీద నూటికి తొంభై తొమ్మిది మందికి విచక్షణ లేదు నియంత్రణ లేదు ఒక్కటి మాత్రం నిజం ఆ దేవుడైనా చూపిస్తాడేమో కానీ కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం ఇది కర్మ సిద్ధాంతం నువ్వు వండుకున్న అన్నం నువ్వు తినలేకపోవచ్చు నువ్వు సంపాదించుకున్న డబ్బు నువ్వు ఖర్చు పెట్టుకోలేకపోవచ్చు నువ్వు నమ్ముకున్న వాళ్ళు నీతో ఉండకపోనువచ్చు కానీ నువ్వు చేసుకున్న కర్మ నిన్ను వదిలిపెట్టదు నువ్వు అనుభవించక తప్పదు ఎందుకంటే కర్మ ఈశ్వరుడి ఆధీనం అలాంటి కర్మకి ఆధారమైన నీ ఆలోచన నీ ప్రథమ శత్రువు ఆచరణ నీ అంతిమ శత్రువు కర్మ ఆజన్మశవు అందుకే మనం చేసే కర్మ ధర్మబద్ధంగా ఉండాలి అలా ఉండాలి అంటే మళ్ళీ మనం వేదం చదవాలి అలాంటి రోజులు త్వరలోనే వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లోహిత్ అండ్ మా సినిమా టికెట్ ప్రైజెస్ అన్నీ చాలా నార్మల్ ఈ ప్రైజెస్లోనే ఉన్నాయండి వన్ టెన్ వన్ ట్వంటీ రూపీస్ అండ్ ఇందాక జిఎస్కే మీడియా సురేష్ గారికి శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్ యూ సార్ చాలా 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 సపోర్ట్ చేశారు మీలాగా చాలా తక్కువ ఇంత జెన్యున్గా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఎంత సపోర్ట్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు జిఎస్కే మీడియా థ్యాంక్ యూ రక్షిత్ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్గా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా రావణ్ కానీ అది వినపడాలి కదా మాకు లాస్ట్లో ఈ మాస్క్ మ్యాన్ తరపున నేను చెప్తాను ఇతను మాట్లాడే మాటలు మీకు ప్రీ క్లైమాక్స్ వరకు వినపడతాయి ఇతను ప్రీ క్లైమాక్స్ లోనే కనబడతాడు సో మనం సినిమాలోనే ఇతను మాటలు విందాం ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు మాట్లాడొద్దని చెప్పారు మీకు అర్థమైందా మీకు నాకు అర్థమైంది తెలివైన వాళ్ళకి అర్థం అవుతుంటుంది ఒక 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 మని ఒక పని చేయండి ఇటువంటి మైక్ ఏంటి ఇచ్చేలా ఉన్నారు ఇవ్వట్లేదు ఆ వదిలండి వెళ్ళండి కూర్చోండి ఓకే నిమిషం రక్షిత్ యాక్చువల్లీ నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు రావణ్ణి మనం అప్పుడే అంటున్నారు ఇలాగే బిహేవ్ చేస్తుంటాడు సినిమాలో మీరు సినిమా చూసి ఆ మాస్ కనిపెట్టండి అదే కదా చాలా క్రియల్గా బిహేవ్ చేస్తున్నారు ఆయన ఓకే కొంచెం భయంగానే ఉంది అందుకనే క్యూ అంటే తొందరగా వెళ్ళిపోదాం సో దానికంటే ముందు ఒక మాటతో దీన్ని ఈ ప్రోగ్రామ్ని అంటే ఇక్కడితో ముగిద్దాం అనుకుంటున్నాను రేపు ఎలాగో థియేటర్లో మిమ్మల్ని అందరినీ పలికించడానికి ఆపరేషన్ రావని వచ్చేస్తున్నారు ప్రతి కొడుకు లైఫ్లో తండ్రి హీరో అలాంటిది ఆయన జీవితంలో రాసుకున్న కథలో మీరు హీరో డెఫినెట్గా ఈ హీరో ఆ తండ్రికి సూపర్ సక్సెస్